వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాషౌట్ అయిపోయింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత వైసీపీకి ఉన్నటువంటి చివరి ఆశ కూడా ఎత్తిపోయింది. ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్ని స్థానాలతో అధికారంలోకి రాబోతా ఉన్నారు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బతుకు ఎలా ఉండబోతుంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, మన 420 జగన్మోహన్ రెడ్డి ఎంత నికృష్ట దౌర్భాగ్య పరిపాలన చేశాడో మనందరికీ తెలుసు. తను ఇచ్చినటువంటి హామీలన్నీ తొంగలో తొక్కి మాట్లాడితే నేను 98.5% హామీలు నెరవేర్చానంటాడు. మిగిలిన 0.1% ఏంద్ర దౌర్భాగ్యుడా అంటే మద్యపాన నిషేధం చేస్తా అన్నావు, చేశావా? సిపిఎస్ రద్దు చేస్తా అన్నావు, చేశావా? 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నావు, ఇచ్చావా? జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది ఇస్తా అన్నావు, ఇచ్చావా? మెగా డిఎస్సి అన్నావు, ఇచ్చావా? జనవరి కల్లా జాబ్ క్యాలెండర్ అన్నావు, ఇచ్చావా? అసలు నువ్వు ఏ హామీ నెరవేర్చావని చెప్పి నువ్వు ఇవాళ అందరికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చానంటావు. అయితే ఇవన్నీ బొక్కబోర్ల పడ్డాడు కాబట్టి ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే 4వ తేదీ ఎగ్జాక్ట్ రిజల్ట్ రాబోతా ఉన్నాయి, ఆ రోజు కంటే ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జెండా ఎత్తేసింది. వైసీపీ నామరూపాలు లేకుండా పోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిపోయింది. ఈరోజు సాయంత్రానికి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అనుకున్నారో అవి ఆల్మోస్ట్ అంటే అధికారికంగా బయటకు ఇవ్వడానికి 6:30 తర్వాత అవకాశం ఉన్నప్పటికీ, ముందే వచ్చినటువంటి సమాచారం కనుక మనం ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎత్తిపోయింది. కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రపంచం సృష్టించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిన తర్వాత ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రిపరేషన్స్ మొదలు పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మారు, వాళ్ళు భారీ హామీలు ఇచ్చారు, అదేవిధంగా వాళ్ళు మోసం చేశారు, వ్యవస్థలతో వాళ్ళకు ఊడిగం చేయించుకున్నారు, పోలీసులను వాళ్ళు పెట్టుకున్నారు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పినట్టు చేసింది, అందుకనే మేము ఓడిపోయాం, ఈసారి వెళ్ళి మేము గెలుస్తాం, చంద్రబాబు మోసం చేసి గెలిచాడు, పొత్తులు పెట్టుకొని గెలిచాడు, ఒంటరిగా గెలవలేకపోయాడు, ఇట్లాంటి సొల్లు కబుర్లన్నీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్లో ఫలితాలు ఎలా వచ్చాయి? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్ని గెలవబోతా ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందనేది మనం ఒకసారి గమనిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 49.78% దాకా వాళ్ళకి ఓట్లు పడడం జరిగిందంటే దాదాపు 50%, తెలుగుదేశానికి సింగిల్గా 40% ఓట్లు పడడం జరిగింది, జనసేనకి 5% దాకా పడడం జరిగింది, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి 0.81%. అయితే ఈసారి ఈ సీన్ అంతా రివర్స్ అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 39% ఓటింగ్కే పరిమితమైనటువంటి పరిస్థితి, అదేవిధంగా కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి దాదాపు 54% ఓటు బ్యాంకుతో ఘన విజయానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2%కి పైగా ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా మిగిలిన ఇతరులకి, ఇండిపెండెంట్లకి నోటాకి పడినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే సీట్ల పరంగా కనుక మనం చూసినట్లయితే కొన్ని 120 ఇచ్చాయి, కొన్ని 130, కొన్ని 140, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికేందంటే కేవలం 30 స్థానాలకు పరిమితమయ్యేటువంటి పరిస్థితి, 30 నుంచి 45 స్థానాల వరకు వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం దీంట్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 140 స్థానాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇందులో ఒక 2-3 సర్వే కంపెనీలని వాళ్ళని ప్రెజర్ పెట్టి వాళ్ళకి పేమెంట్లు ఇచ్చుకొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బచ్చినాడి బెదిరించి భయపెట్టి ఏదో ఒక విధంగా వాళ్ళతో అతనికి అనుకూలంగా ఇప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల ఏంటి బీవీఆర్ ఉపయోగం? ఆల్రెడీ ఓట్లు వేసేసారు జనం, ఇప్పుడు ఇతను అనుకూలంగా ఇప్పించుకుంటే డబ్బు ఒక తప్ప ఏంటి ఉపయోగం అంటే ఒకటి ఉందండి, రేపు కౌంటింగ్ రోజు కౌంటింగ్ ఏజెంట్లన్నా వైసీపీకి దొరకాలగా, వీళ్ళు పూర్తిగా ఎత్తిపోయారని తెలిస్తే ఆ కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకవు. ఒకవేళ 30 స్థానాలు వచ్చే చోట కౌంటింగ్ ఏజెంట్లు కూడా లేకపోతే అవి 20కో 15కో పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కౌంటింగ్ ఏజెంట్లను పెట్టుకోవడం కోసం, ఎన్నికల తుది ఫలితాలు ప్రకటించేంతవరకు రేసులో ఉన్నామని చెప్పుకోవడం కోసం మాత్రమే కొన్ని కంపెనీలకి పేమెంట్లు ఇచ్చుకొని వాళ్ళ ద్వారా వైసీపీ అధికారంలోకి వస్తుందనేటువంటి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇప్పించుకోవడం ద్వారా తన కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వాలనుకుంటున్నారంట. అయితే రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, గోదావరి జిల్లాలు కానివ్వండి, కోస్టలాంధ్ర కానివ్వండి, ఎక్కడైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బెట్టింగ్లు వేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. బెట్టింగ్లు ప్రోత్సహిస్తామా లేదా ఇవన్నీ పక్కన పెడదాం, కానీ వైసీపీ ప్రభుత్వం వస్తుందనేటువంటి దాని మీద ఎవరు కూడా బెట్టింగ్ వేయడానికి సిద్ధంగా లేరు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చాలా నమ్మకంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ నమ్మకం లోపించింది. ఇప్పుడు వీళ్ళు కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఇప్పిస్తే ఆ వైసీపీ కార్యకర్తల నాయకుల్లో తొత్తర రేగి వాళ్ళు కనుక బెట్టింగ్ వేశారంటే పూర్తిగా ఆరిపోతారు. ఓకే ఏంటి, ఎందుకంటే
మీరు చేసినటువంటి తప్పుడు పనులకి, మీరు సంపాదించినటువంటి అక్రమ సంపాదన ఖచ్చితంగా మీ దగ్గర నుంచి పోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడినటువంటి కూటమికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఆర్థికంగా బాగుపడతారు. ఎందుకంటే బెట్టింగ్కి వైసీపీ వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు, వస్తే అది కూటమికే ఉపయోగపడుతుంది. ఎందుకంటే అట్లాగో కూటమి గెలుస్తుంది, వైసీపీ ఘోరంగా ఓడిపోబోతూ ఉంది. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ చెప్పడం కాదండి, వాళ్ళ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి త్వరలు కొట్టి మీసాలు తిప్పినాడు, పారిపోయాడంటే అర్థమేంటి, వాళ్ళు ఓడిపోతామని. సజ్జల రామకృష్ణారెడ్డి బెట్టింగ్ లేవద్దు అంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవస్థలన్నీ తెలుగుదేశానికి పనిచేసాయి అంటాడు. ఈ చేతగాని మాటలన్నీ ముందు నుంచే ఎందుకు మొదలుపెట్టారు అంటే ఓటమి వాళ్ళకి ఖాయమైపోయిందని చెప్పి వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. అందుకే ఓటమికి కారణాలు వెతుక్కొని ఆ కారణాలు చెప్పుకునేటువంటి ప్రజల్ని మరోసారి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత 29 ఎన్నికల కల్లా ఆ పార్టీ కనుమరుగవుతుంది. తప్పుడు పనులు చేసిన ప్రతి ఒక్కరూ చట్టం ద్వారా శిక్షించబడతారు.